గత కొద్ది రోజులుగా గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విజయవాడ చిరునామాతో పట్టుబడటంతో రాష్ట్రం ఉలికి పడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పటాభిరామ్ అన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డిలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, తొన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎనమల కృష్ణుడు, టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మత్తు పదార్థాల వ్యాపారంతో సంబంధాలు ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర పోలీసు శాఖ కూడా అత్యంత బాధ్యతారహితంగా ఎటువంటి దర్యాప్తు చేయకుండా మరి అంశాన్నంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అది విజయవాడ కమిషనర్ గానేవండి, ఈ రాష్ట్ర డీజీపీ గానేవండి, మరి ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ విజయవాడలో ఉన్నటువంటి ఆర్సీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో మన రాష్ట్రంలోకి దిగుమతి అవుతూ ఉంటే ఏ విధమైనటువంటి దర్యాప్తు చేయకుండా దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం కూడా నిజంగా అత్యంత బాధాకరం. మరి ఈ సంఘటనలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అనేక కోణాల్లో దర్యాప్తు చేసి వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే నిన్న ఈ తాడేపల్లి ప్యాలెస్ పెదపాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. యువతంతా కూడా ఈ డ్రగ్స్ వల్ల సమాజం అంతా కూడా పాడైపోవడమే కాకుండా ఆరోగ్యం పాడవడమే కాకుండా సమాజం కూడా పాడే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దీనన్నీ కూడా వాస్తవ పరిస్థితులు మరి అందరికి చెప్పాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఈ ప్రెస్ మీడియా పట్టాపు గారి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి కాకినాడలోనే మరి ఇలాంటి కార్యక్రమం శ్రీకారం చూడటం చాలా బాధాకరమైన మరి ఇలా నాయకులు ఈ నాయకులు శాసనసభ్యులు వేళ ప్రశ్నలు బెదిరించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరించి లేకపోతే నాయకుల్ని బూతులు తిట్టి ఇవాళ ఏదో బెదిరించి ఇవాళ రాజకీయం చేయాలన్నది కరెక్ట్ కాదు. వాస్తవ పరిస్థితులు ఉన్నాయి కాదు ఇదిగో అని చెప్పి నీకు దమ్ముంటే కౌంటర్ ఇచ్చి ఇవాళ బయటపడి తెప్పించి ఇవాళ బెదిరించావు ప్రశ్నలు మీదిస్తే మీ మీద లారీ ఎక్కేస్తావు అని బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ బియ్యం వ్యాపారంలో రారాజులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ మార్కెట్ యార్డుల నుంచి కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కానీ ఈ రబీ సీజన్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైన 21.31 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించడం జరిగింది. ధాన్యం సేకరించారు, దాన్ని రైస్ మిల్లర్స్కి ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ పేరుతో దీన్ని చేసి మరలా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎక్కడైతే సేకరించాల్సిన గొడవలు చూస్తే ఖాళీ గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ కస్టమ్ మిల్లింగ్ చేసిన ధాన్యం ఇవాళ మచ్చుకైనా కనిపించని పరిస్థితి వచ్చింది. ఇది ఏమైపోయింది అంటే కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. ఇది మీ కుటుంబ సారథ్యంలో జరిగిన వ్యవహారం కాదా అని చంద్రశేఖర్ రెడ్డి గారిని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో అవినీతి పాల్పడ్డారు అనే వార్త ఏదో వచ్చిందని చెప్పి జైల్లో పెట్టేశారు మీరు. అదేవిధంగా కొల్లి రవీంద్ర గారిని ఏదో వచ్చిన ఫోన్ మాట్లాడారు, వాళ్ళతో ఇంత సంబంధాలు ఉన్నాయని ఏమీ లేకుండా జైల్లో పెట్టేశారే. అదేవిధంగా చూసుకునేటట్టే దూడిపడి నరేంద్ర గారిని వ్యాపార రీత్యా వాళ్ళకి వాళ్ళకి ఏదో సంబంధాలు చిన్న విషయాలు ఏదో ఉన్నాయా లేదో కూడా తెలుసుకోకుండా ఏదో కంప్లైంట్ పెట్టారని చెప్పి ఆయన జైల్లో పెట్టేశారే. అదేవిధంగా చూసుకునేటట్టే మా ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ గా చేసినటువంటి మన ఉమా గారిని చిన్న వార్త ఏదో వస్తే జైల్లో పెట్టేశారే. ఇంత పెద్ద వార్త వస్తే ఇరాన్ అనేది ఈ రాష్ట్రానికి ఏ విధంగా వచ్చింది అనేది అక్కడ ఏదైతే లైసెన్స్ పెట్టుకున్నారో ఆ వ్యక్తిని చిన్న వ్యక్తి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారే. దీని వెనకాల ఎవరున్నారనేది కూడా చాలా స్పష్టంగా గొంతరుచుకుని మీ మీడియా ద్వారా చెప్తే ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదంటే ఈరోజు డీజీపీ గారు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని మీరు సందర్భంగా తెలియజేస్తున్నాం.